హాయ్, నా పేరు లక్ష్మణ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా వయసు 34 ఏళ్ళు. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మా పేరెంట్స్ని తీసుకుని రావాలని వచ్చాను. మా ఫాదర్ అండ్ మదర్. మదర్కి డయాబెటీస్, ఫాదర్కి బీపీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మెయిన్ రావడం ఏంటంటే వాళ్ళకి సాల్ట్ ఆయిల్ లేకుండా ఫుడ్ తినడం అనేది అలవాటు లేదు. జనరల్గా ఇక్కడ ఆంధ్రాలో అన్ని చోట్ల అట్లాగే ఉంటుంది. ఇక్కడికి వస్తే అవన్నీ తక్కువ అవుతాయి, లేకుండా తినడం అలవాటు అవుతుంది. ఒకసారి అలవాటు అయిన తర్వాత అది కంటిన్యూ చేస్తారు అని చెప్పేసి అది ముఖ్య ఉద్దేశం. వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి సాల్ట్ ఆయిల్ స్పైసెస్ లేకుండా ఫుడ్ తినడం అలవాటై అంటే బాగా నచ్చేసింది. అలా అవి లేకుండా కూడా రుచిగా చేసుకొని తినొచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఇంకా అక్కడ నుంచి అదొక మంచి ఇంప్రూవ్మెంట్. బీపీ వచ్చి మా ఫాదర్కి ట్యాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్లో ఉండేది. అది ట్యాబ్లెట్ లేకున్నా కూడా ఇప్పుడు అండర్ కంట్రోల్లో ఉంటుంది. 120/70 అట్లా కూడా వస్తుంది. ఎందుకంటే మెయిన్గా సాల్ట్ ఆయిల్ తీసేశారు కాబట్టి అది బాగా ఎఫెక్టివ్గా ఉంది. మెయిన్గా ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట హాస్పిటల్స్ అవి కూడా బిజినెస్ ప్లేసెస్గా అయిపోయినాయి. సో ఓన్లీ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ లేకుండా మెడికేషన్తోనే అప్పుడు ఆ రోజు వెళ్ళిన ప్రాబ్లం ఏంటో ఆ ప్రాబ్లం గురించి మాత్రమే వర్కౌట్ చేసి దాంట్లో మెడిసిన్ పెంచడం తగ్గించడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకురావడం అనేది ఎవరూ చేయరు. రాజుగారి స్పీచెస్ మేము మా టీవీలో అవి ఫాలో అవుతూ యూట్యూబ్స్లో కూడా చూసి ఎలాగైనా అవి డైలీ లైఫ్లో అందరికీ పర్టికులర్గా పేరెంట్స్కి చేంజ్ రావాలని చెప్పేసి అలా వస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ రాగానే వెదర్ కూడా ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ బాగా మెయింటైన్ చేశారు. రాజుగారి విజన్, ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు రాజుగారు విజన్ కంప్లీట్గా. అంటే మీకు డైలీ లైఫ్లో మీరు ఉండే కంప్లీట్ పర్సెప్షన్ మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి. అన్ని చెట్లు, దానికి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, కంప్లీట్ మూడ్ చేంజ్ అయిపోతుంది ఇక్కడికి రావడం. మార్నింగ్ ఆసనాసు అవి చాలా బాగా ఉన్నాయండి. నాకంటే నావటికి నాకు ఏమీ ప్రాబ్లం ఏం లేదు. అంటే పేరెంట్స్ కోసం వచ్చాను నేను. అయినా కూడా నేను ఆసనాలు వాళ్ళతో పాటు వెళ్ళి ఆసనాలు చేసేసరికి బాడీని బాగా ఫిష్ చేసి అంటే బట్టలు పిండినట్టు పిండేసి అది చాలా బాగా అనిపించింది నాకు. అంటే నా బాడీ పార్ట్స్లో కూడా నేను చేంజ్ చాలా బాగా చూస్తున్నాను. అంటే మెడ అటు ఇటు తిప్పడం కానీ, స్పైనల్ కార్డ్ కానీ ఇవన్నీ చాలా స్ట్రెంగ్త్గా అయ్యాయి అనిపించాయి. ఇట్స్ ఎక్సలెంట్ థింగ్. దాని తర్వాత ఫుడ్ వచ్చి మార్నింగ్ స్ప్రౌట్స్, రకరకాల స్ప్రౌట్స్ పెడతారు. సో అది చాలా బెనిఫిట్. అది అందరికీ కూడా షుగర్ కానీ బీపీ కానీ ఎవరున్నా కూడా అందరూ ఇలాగే తినాలి. యాక్చువల్లీ దిస్ ఈజ్ హౌ ఎవ్రీబడి షుడ్ ఈట్ ఫుడ్. స్టార్ట్ డే స్ప్రౌట్స్తోని, దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం ఫుడ్ అది కూడా చాలా సాల్ట్ అండ్ ఆయిల్ లేకుండా ఒక కర్రీ అండ్ ఫ్రైడ్ కర్రీ అండ్ ఆకుకూరతోనే చేయడం. అది పుల్కాలు, రైస్, అవి బ్రౌన్ రైస్ పెట్టడం అంటే వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళకి. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా రాజుగారి స్పీచ్ ఉంటుంది. కంప్లీట్గా అది ఎంత అంటే చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ కంప్లీట్గా అవగాహన వచ్చేటట్లుగా రాజుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాడీ పార్ట్స్ గురించి. బాడీ పార్ట్స్ని మనం ఎట్లా మెయింటైన్ చేయాలి, ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఎట్లాగా, హ్యూమన్ బీయింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, అసలు ఆ బాడీకి ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి, అవి ఎలా ఫాలో అవ్వాలి, ఇలాంటి స్పీచ్ అసలు జనరల్గా ఇలాంటి వాళ్ళు జనరల్గా ఉండడం అనేది హ్యూమన్ కైండ్ చేసుకున్న ఒక అదృష్టంగా నేను చెప్తాను. ఎందుకంటే జనరల్గా ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ కనిపించరు. అంటే ఒక హ్యూమన్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం కానీ, బాడీ ప్రిన్సిపల్స్ని ఒబే చేయడం కానీ, సో కంప్లీట్గా అవగాహన వచ్చేలాగా చెప్తారు. అది అందరూ ఉపయోగించుకుంటే దీన్ని సొసైటీ కూడా ఒక మంచి చేంజ్ వస్తుంది. ఎందుకంటే జనరల్గా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనిపించరు మనకు.
ఇలాంటి అంటే ఒక మెథడ్, ఈ మెథడ్ అనేది ఫాలో అవడం అనేది దిస్ ద కరెక్ట్ మెథడ్, కరెక్ట్ వే ఆఫ్ లైఫ్ టు ఫాలో టు లీడ్ ద లైఫ్, లైఫ్ స్టైల్ కానీ ద ఫుడ్ హ్యాబిట్స్ కానీ కంప్లీట్గా దిస్ ఈజ్ హౌ ఇట్ షుడ్ బి. ఇంకా వేరే ఏమైనా కూడా వేరే లైఫ్ స్టైల్స్ ఇప్పుడు వస్తున్నాయి డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి, కీటో అది ఇది అని అవి సార్ కూడా మెన్షన్ చేశారు స్పీచెస్ లో. సో అవేవి మన బాడీ ప్రిన్సిపల్స్ కి కరెక్ట్ కాదు, అది ఇట్స్ అగెనిస్ట్ అవర్ బాడీ ప్రిన్సిపల్స్. ఒకదాన్ని ఫిక్స్ చేస్తూ వెళ్తే ఇంకొక దానికి ఇష్యూ రైజ్ అవుతుంది, ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి బాడీలో. సో యా, దిస్ ఈస్ హౌ ఐ ఫెల్ట్. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ బ్రింగింగ్ మై పేరెంట్స్ హియర్. ఐ రియల్లీ లైక్ దిస్ ప్లేస్ అండ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు అట్లీస్ట్ ఫాలో రాజు గారిస్ డయట్ అండ్ ఎవ్రీథింగ్ through YouTube's. He has done everything through YouTube's. Then food preparations gaani, lifestyle changes gaani, everything YouTube lo unnai. Okavela meeru ikkadiki raalekapoyina kuda, so vachin tarvata okavela vaste inka benefits untayi, vachin tarvata meeku ardham avutundi aa benefits ento. Ippudaka nenu cheppina anni kuda benefits. Ee avakasham ichinanduku nenu chaala happy ga feel avutunnanu. Ikkadiki maa parents ni teesukochina, vaallu vastaro raaro anukunnanu బట్ వచ్చారు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ రాజు గారికి, ఇలాంటి అవకాశం కల్పించినందుకు, ఇలాంటి అట్మాస్ఫియర్ ఒకటి క్రియేట్ చేసి ఒక ఆశ్రమం కట్టి ఇలా నలుగురికి ఉపయోగపడే పనులు చేసినందుకు, ఒక అవేర్నెస్, ఇలాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి అవేర్నెస్ రావడానికి ఛాన్స్ ఉండదండి. సో ఇలాంటి వాళ్ళు ఉండడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ అవకాశాన్ని కల్పించినందుకు రాజు గారికి మెనీ థ్యాంక్స్ టు హిమ్ and also Mahagol viewers. Get benefited with this kind of lifestyle, and there's nothing better than this lifestyle. That's all I can say. Thank you.